హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వాస్తుసింహ ఉమాజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అభివృద్ధికి పాటుపట్టండి. భారతీయ ధర్మము హైందవ సంస్కృతికి పాటుపట్టేటటువంటి వారందరికీ, వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బ్రహ్మజ్ఞానులకు, పురోహితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రస్తుతం శ్రవణ నక్షత్రం వివాహ పొంతన. శ్రవణ నక్షత్రానికి పనికిరాని నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఇది కొంచెం పెద్ద దోషం కాబట్టి ఈ నక్షత్రాన్ని అవాయిడ్ చేయండి. ఇది వేద పొంతన లేదు కాబట్టి అనమాట. శ్రవణ నక్షత్రానికి చంద్ర, కుజ, రాహు అంటే శతభిషం అంటే రాహు నక్షత్రాలు మనకి విపత్తు తారలు అవుతాయి. శని నక్షత్రాలు వచ్చేసరికి ప్రత్యక్ తారలు అవుతాయి. కేతు నక్షత్రాలు అనేసరికి నైదన తారలు అవుతాయి అన్నమాట. కనుక రాహు విశ్వ అంటే శతభిషం, ఆరుద్ర, స్వాతి నక్షత్రాల్లో ఒకటో పాదం అయ్యేటట్టయితే వద్దు. నెక్స్ట్ శని నక్షత్రాలు అన్నమాట అంటే ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రాల్లో నాలుగో పాదం పనికిరాదు. నెక్స్ట్ కేతు నక్షత్రాలు అంటే అశ్వని, మఖ, మూల నక్షత్రాల్లో మూడో పాదం పనికిరాదు. పాపనవాంశం అయ్యేటట్టయితే ఉంది కాబట్టి ఈ ఫాలో అయ్యి జాగ్రత్తగా లాభం పొందండి. ఇంకా జాతచక్రంలో కుటుంబం, సుఖం, భర్త, మాంగళ్యం, భార్య, ఆయుష్ జాగ్రత్తగా మీరు పరిశీలన చేసి చూపించుకోండి. ఆ తర్వాత శుక్రబలం అనేటువంటి పెడితే భార్యని బాగా చూసుకుంటాడు. అందువల్ల శుక్రబలాలు శుక్రుడికి పాపగ్రద్ లేకుండా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మీకు అంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళం మహత్, శుభం భూయాత్.